ఫ్రెండ్స్ వాట్సాప్ లో వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి అయితే క్లియర్ గా తెలుసుకుందాం. అందులో మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మీరు వాట్సాప్ లో అనేది ఫోటోలు వీడియోలు హెచ్డి క్వాలిటీతో పంపించుకోవచ్చు. అందుకోసం అయితే ముందుగా మీ వాట్సాప్ ని అప్డేట్ చేసుకోండి. వాట్సాప్ ని అప్డేట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. మీరు ఎవరికైతే హెచ్డి ఫోటోలు వీడియోలు పంపించాలనుకుంటున్నారో వాళ్ళ చాట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో చాట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది చూడండి. ఇందులో కెమెరా సింబల్ అయితే ఉంటుంది, ఆ కెమెరా సింబల్ ని ఓపెన్ చేసుకోండి. అందులో నుంచి ఏదైనా ఒక ఫోటో కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మీకు పైన కార్నర్ లో చూసుకున్నట్లయితే హెచ్డి అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ హెచ్డి అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. వీటిని ట్యాప్ చేయగానే ఈ విధంగా స్టాండర్డ్ క్వాలిటీనా హై క్వాలిటీ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకైతే ఆ ఇమేజ్ కానీ వీడియో కానీ పంపించండి. పంపించగానే సో ఇమేజ్ ని ఓపెన్ చేసుకొని మీరు జూమ్ చేసినా కూడా మీకు ఎక్కడ క్వాలిటీ అయితే సో మిస్ అవ్వదు. సో మీకు హెచ్డి క్వాలిటీతో ఫోటో వీడియో అయితే పంపించుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ అప్డేట్ అయితే యూజ్ అవుతుంది. సెకండ్ అప్డేట్ వచ్చేసి మీరు వాట్సాప్ లో అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బర్త్డే విషెస్ కానీ ఏమైనా విషెస్ చేయాలనుకుంటే మీరు వీడియో ఇట్లా జస్ట్ వీడియో తీసి వాళ్ళకైతే విష్ చేయవచ్చు. అంటే మీకు సర్కిల్లో వీడియో అయితే సెండ్ అవుతుంది ఇన్స్టెంట్ గా మెసేజ్ లాగా. అంటే ఒక 60 సెకండ్స్ అట్లాగా ఇప్పుడు హ్యాపీ బర్త్డే గౌతమ్ అని చెప్పేసి, అంటే హ్యాపీ బర్త్డే కేబీఆర్ గౌతమ్ అని చెప్పేసి ఇట్లా మీరు వాట్సాప్ లో సర్కిల్ లాగా వీడియో పంపించుకోవచ్చు. ఇలా పంపించాలనుకుంటే సో మీ వాట్సాప్ లో ఒక చాట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు చిన్న మైక్ సింబల్ అయితే ఉంటుంది, వాటిని సింగిల్ ట్యాప్ చేసుకోండి. ఆ మైక్ సింబల్ ని సింగిల్ ట్యాప్ చేయగానే అక్కడ మీకు వీడియో సింబల్ అయితే కనిపిస్తుంది, వాటిని క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా అక్కడ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి, గుడ్ ఆఫ్టర్నూన్, సో తిన్నారా ఇట్లా చెప్పేసి ఈ విధంగా సర్కిల్ లో వీడియో పంపించుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మీకు డిఫాల్ట్ గా ఎనేబుల్ అయినది డిసేబుల్ ఉంటుంది. వీటిని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే చూడండి, వీడియో పంపించాను, వీటిని ఎనేబుల్ చేయాలనుకుంటే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే అక్కడ చాట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ చాట్స్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. వాటిని ట్యాప్ చేయగానే ఈ విధంగా ఇక్కడ ఇన్స్టెంట్ వీడియో మెసేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది డిఫాల్ట్గా డిసేబుల్ అయి ఉంటుంది, వీటిని మీరు ఆన్ చేసుకోండి. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఎనేబుల్ చేస్తాను చూడండి. ఎనేబుల్ చేయగానే ఈ విధంగా మీరు మైక్ సింబల్ని ట్యాప్ చేసి వాళ్ళకి వీడియో అయితే పంపించవచ్చు. థర్డ్ అప్డేట్ వచ్చేసి మీరు వాట్సాప్లో అంటే ఒకే యాప్లోనే రెండు అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకు టెలిగ్రామ్లో కానీ అదేవిధంగా మాకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుందండి, ఆ విధంగా ఒకే యాప్లోనే రెండు అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇదివరకు అయితే మనము సో ఒక అంటే మనకు రెండు వాట్సాప్ కావాలనుకుంటే ఒకే మొబైల్ ఫోన్లో వాట్సాప్ క్లోన్ యూస్ చేస్తాం, లేదంటే రెండు వాట్సాప్లు అయితే యూస్ చేస్తుంటాము. ఇక్కడ నుంచి అలా కాకున్నట్టు ఒకే యాప్లోనే రెండు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అందుకోసం వాట్సాప్ను ఓపెన్ చేసుకోండి. అందులో ముందుగా సో ఆ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయని ఈ విధంగా మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది చూడండి, కేబీఆర్ గౌతమ్ అని చెప్పేసి. వాటిని ఇక్కడ మీకు చిన్న యారో మార్క్ అయితే ఉంటుంది, ఈ యారో మార్క్ ని ట్యాప్ చేసుకోండి. యారో మార్క్ ని ట్యాప్ చేయగానే ఇక్కడ యాడ్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, దాంతోపాటు ఓటీపీ వస్తుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఇంకో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒకే యాప్లో రెండు అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ అప్డేట్ వచ్చేసి మీరు వాట్సాప్లో చాలా మంది చూడండి సో మొబైల్స్ అయితే ఎక్కువగా మారుస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూడండి, ఇది నా పాత మొబైల్ అనుకోండి, ఇంకో నేను కొత్త మొబైల్ తీసుకున్నాను, పాత మొబైల్లో ఉన్న చాట్ మొత్తం నేను కొత్త మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందుకని చెప్పి వాట్సాప్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. అందుకని చెప్పి మీ వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చాట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, చాట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సో ట్రాన్స్ఫర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. కొద్ది కింద స్క్రాల్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ చాట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, ట్రాన్స్ఫర్ చాట్స్ అని చెప్పేసి వీటిని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది, స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో మీరు వాట్సాప్లో ఉన్న చాట్స్ మొత్తం ఇంకో మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి మీరు వాట్సాప్లో చూడండి, ఏదైనా చాట్ అనేది బై మిస్టేక్గా పొరపాటుగా పంపించారనుకోండి, ఇప్పుడు హ్యాపీ బర్త్డే అనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ పంపించారనుకోండి, వాటిని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఆ చాట్ని డిలీట్ చేయకున్నట్టు అందులో స్పెల్లింగ్స్ అయితే మీరు సో మళ్ళీ ఎడిట్ చేసి పంపించవచ్చు. అందుకని చెప్పేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ హలో అని పెట్టాను చూడండి, అక్కడ నాకు ఇంకొంచెం మ్యాటర్ కావాలి, వాటిని ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేయగానే పైన 3 డాట్స్ అయితే కనిపిస్తాయి, ఆ 3 డాట్స్ని ట్యాప్ చేయగానే ఎడిట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని సో మళ్ళీ వాటిని ఎడిట్ చేయవచ్చు, ఎక్స్ట్రా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఇప్పుడు హవరీ అని చెప్పి యాడ్ చేస్తా చూడండి, ఇప్పుడు హలో పక్కన. సో ఈ విధంగా మీరు ఈ అప్డేట్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ 6th అప్డేట్ వచ్చేసి మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ సంబంధించి చాట్ అయితే మీరు లాక్ చేసుకోవచ్చు. ఇదివరకు ఈ ఆప్షన్ లేకపోయినా ఇప్పుడైతే మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చాట్ అయితే లాక్ చేసుకోవచ్చు. అందుకోసం అయితే మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ చాట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే అక్కడ కింద చాట్ లాక్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ చాట్ లాక్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి. వాటిని ట్యాప్ చేయగానే ఈ విధంగా ఫింగర్ ప్రింట్ అయితే ఆన్ చేసుకోమని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఆ చాట్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఫింగర్ పెడితేనే చాట్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే చాట్ అయితే ఓపెన్ కాదు. ఈ విధంగా వాట్సాప్లో ఈ 6 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ 6 అప్డేట్స్ మీకు ఏ అప్డేట్ నచ్చింది ఇవి లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు వాట్సాప్లో మరొక అప్డేట్ కూడా వస్తుంది, అది ఛానల్ అప్డేట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకా అది బీటా వర్షన్లో టెస్టింగ్ వర్షన్లో అయితే ఉంది. సో మీకు అంటే నార్మల్ యూజర్స్కి రాగానే నేను వెంటనే మరొక వీడియో కూడా చేస్తాను. ఈ 6 అప్డేట్లు మీకు ఏ అప్డేట్ నచ్చింది ఇవి లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి.
చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేసి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలం సింబల్ రావడం జరుగుతుంది. ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.